ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జగ్గారెడ్డి గూడెం ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ప్రాంత విద్యాభిమానులను విశేషంగా ఆకట్టుకున్న బట్స్ అండ్ బ్లాజమ్స్ లో జరిగిన రోబోటిక్స్ వర్క్ షాప్. ఈ నెల 5వ తేదీ గురువారం జంగారెడ్డిగూడెం చంద్రా కళ్యాణ మండపంలో జరిగే రికార్డు స్థాయి నృత్య ప్రదర్శనకు పట్టణ ప్రముఖుల అభినందనలు. చింతలపూడి పట్టణంలో ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ జరిగిన పట్టణ బంద్. జంగారెడ్డిగూడెం పట్టణంలో స్నేక్ సేవియర్ సొసైటీకి న్యాయవాదులు అచ్యుత శ్రీనివాస్, మధ్యపల్లి క్రాంతి కుమార్లు పాములను ఉంచే పెట్టెను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా స్నేక్ సేవియర్ సొసైటీ వ్యవస్థాపకులు చెదలవాడ క్రాంతి మాట్లాడుతూ, పామును పట్టుకున్న తర్వాత వాటిని సంచిలో వేయటం కన్నా బాక్సులో పెట్టినట్లయితే అవి ఊపిరి పీల్చుకోవడం సులభం అవుతుందన్నారు. న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజలను పాముల నుండి రక్షించి వారికి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న క్రాంతికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామన్నారు. పాముల సంరక్షణకు బాక్సును అందించిన అచ్యుత శ్రీనివాసరావు, మధ్యపల్లి క్రాంతి కుమార్, భువనేశ్వర్లకు స్నేక్ సేవియర్ సొసైటీ వ్యవస్థాపకుడు చెదలవాడ క్రాంతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్నేక్ సేవియర్ సొసైటీ ద్వారా గత కొన్ని నెలలుగా మన జంగారెడ్డి ప్రాంతాల్లో చెదలవాడ క్రాంతి కుమార్ అనేటువంటి ఆయన చేస్తున్నటువంటి సర్వీసెస్ మన అందరికీ తెలిసినటువంటి విషయమే. కొన్ని వందల సంఖ్యలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాముల్ని పట్టి వాటిని దూరంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో వదిలివేయడం అనేటువంటిది మనందరూ చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఈ జీవావరణ సమస్య అనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటి విషయం. ఒకప్పుడు కొన్ని వేల రకాలైనటువంటి పాములు ఈ భూమి మీద ఉన్నాయి, కానీ ఈ రోజున ఏంటంటే చాలా జాతులు నశించిపోవడం అనేటువంటి జరిగింది. దానికి ప్రధానమైనటువంటి కారణం మన పామును ఏం చేస్తామంటే మనకేమైనా హాని కలిగిస్తానటువంటి ఉద్యమం శత్రుత్వ భావంతో చూస్తాం. పాము కనిపించగానే చంపేయాలనేటువంటి దృక్పథం ఈ రోజున మానవుడికి ఉంది. కానీ అందులో కేవలం మానవుడికి హాని చేసేటువంటి కొన్ని రకాలు మాత్రమే, మిగతావన్నీ కూడా ఏంటంటే ఎటువంటి హానికరమైనటువంటివి కావు. కానీ మనం ఏం చేస్తామంటే పామును చూడగానే ప్రాణభయం, దాంతో ప్రతి ఒక్కరు కూడా చంపేయడం. దానివల్ల ఏమవుతుంది, ఈ రోజున పాముల యొక్క సంఖ్య కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఈ స్నేక్ సేవియర్స్ సొసైటీ ద్వారా మన ప్రాంతంలో అనేక పాములను ఈ రోజున రక్షించి ఈ అడవుల్లో దింపడం అనేటువంటి జరిగింది. ఈరోజు నేను గత కొన్ని రోజుల నుంచి నేను పాములు పట్టుకోవడం, అడవి ప్రాంతాలు విడిచిపెట్టడం జరుగుతుంది. మా పరిసర ప్రాంతాల్లో మేము ట్రావెల్లో పాములు పట్టుకుని అడవి ప్రాంతాల్లో విడిచిపెట్టడానికి, లేదా ఈ రోజు నైట్ పట్టుకున్నాయి మార్నింగ్ పట్టుకెళ్ళేటప్పుడు సంచులు పెడుతుంటే అవి చింపుకొని బయటకు వెళ్ళటం జరుగుతుంది. ఇలా మేము చాలా ఇబ్బంది పడతాం చూసి అచ్యుత శ్రీనివాసరావు గారు, క్రాంతి కుమార్ గారు స్పందించి మాకు ఈ బాక్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. దీనివల్ల మాకు ఉపయోగం ఏంటంటే ఒక పాము కూడా బయటకు వెళ్ళడం కానీ జరగదు, పాములు కూడా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా అందులో పడుకుని మనం ఎన్ని రోజుల నుంచి అన్ని రోజులు హ్యాపీగా ఉండబట్టి వాటిని తీసుకొని మేము తీసుకొని అడుగు ప్రాంతాలు విడిచిపెట్టడం జరుగుతుంది. దీనికి మా అందు తరపున, మా స్నేక్ సేవర్ సొసైటీ తరపున అచ్యుత శ్రీనివాసరావు గారికి, క్రాంతి కుమార్ గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ అవిశ్వాసానికి మద్దతు కూడగట్టడానికి ఢిల్లీకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శ్యామచంద్ర, శేషు సంఘీభవన్ తెలిపారు. అశాస్త్రీయ విభజనతో ఏపీకి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని, విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 29 సార్లు ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసినా వినకపోవడంతో ఇటీవలే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి అవిశ్వాసాన్ని పెట్టిన తెలుగుదేశం పార్టీకి మద్దతు కూడగట్టడానికి బీజేపీ ప్రభుత్వంపై శంఖారావం పూరించి బీజేపీ, కాంగ్రెస్యేతర అన్ని పక్షాలను కలిసి మద్దతు కూడగడుతున్న ఏపీకి, అన్ని పక్షాలను కలిసి మద్దతు కూడగడుతూ ఏపీకి న్యాయం చేయాలని, రాష్ట్ర ప్రయోజనాలకై ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రికి ఒక విద్యార్థి నేతగా తన వంతు మద్దతును తెలియజేయడానికి ఢిల్లీకి వెళ్లిన టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శేషు ఆయన్ని పార్లమెంట్లో కలిసి మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రికి విద్యార్థులు పూర్తి మద్దతు ఉందని అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఆ గ్రామానికి చెందిన కొయ్య రాజారావు రెడ్డి బీరువాను బుధవారం అందజేశారు. 6,200 రూపాయలు విలువ చేసే బీరువాను పాఠశాల ప్రధానోపాధ్యాయుని పీతల రాజసునీతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కె మరియమ్మ, సర్పంచ్ బి శ్రీనివాసరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ డి నాగదుర్గ, వైస్ చైర్మన్ డి రామాంజనేయరెడ్డి, ఉపాధ్యాయులు కె వేదాంత్ కుమార్, గ్రామ పెద్దలు దల్లి వీర్రాజరెడ్డి, గంగు జగన్మోహన్ రెడ్డి, దల్లి ఎల్లారెడ్డి, బోసబాల భాస్కర్ రెడ్డి, దల్లి రామచంద్రరావు, దల్లి భుజంగరెడ్డి, కొయ్యాల ఇలాదారెడ్డి, కండవల్లి ఆశీర్వాదం, దల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని చంద్ర కళ్యాణ మండపంలో గురువారం నాట్యమయూరి రూపాదేవి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంతో రికార్డులకు వేదిక కాబోతోంది. ఈ నెల 5వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి శ్రీ షిరిడీ సాయిబాబా 108 గీతాలకు నృత్య ప్రదర్శనతో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. సుమారు 500 మంది నృత్య విద్యార్థులు పాల్గొనే ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు జరగనుంది. దీనికి పట్టణ ప్రముఖుల నుండి, కళాకారుల నుండి, కళాభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా సిటీకేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం పట్టణానికే తలమానికమని, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. జేఆర్జీ టేబుల్ ప్రేక్షకులకు నమస్కారం అండి. జంగారెడ్డి పట్నమరు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా మీకు మంచి సదవకాశం ఏర్పడింది. ఎలా అంటే, మనం ఉన్నామంటే ప్రతి మనిషిలోనూ అన్ని రసాలు ఉండాలి, అన్ని కళలు ఉండాలంటారు. తద్వారా విద్యార్థులైనా కానీ పెద్దవాళ్ళైనా ఆధ్యాత్మికము, కళలు, క్రీడలు, అలాగే సంపాదన, చదువు ఇవన్నీ కూడా కలగవలసి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి విషయాల్లో అయినా సరే, కాంపిటేటివ్లోనే మన సమాజం నుంచి వచ్చే సవాళ్ళైనా ఎదుర్కొని నిలబడగలగాలంటే అన్నింటిలోనూ ప్రవేశం ఉండాలి. అన్నింటిలోనూ కూడా నైపుణ్యతను పెంపొందించుకునే విధంగా ఆ విద్యార్థి కానీ ఆ వ్యక్తి కానీ ఉన్నప్పుడు చాలా గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. అది వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, రాజకీయాల్లో కానీ. ఇప్పుడున్న నాయకులందరూ కూడా ఒకప్పుడు చదువుకునే రోజుల్లో అన్ని కళల్లోనూ అన్ని రంగాల్లోనూ రాణించారు కాబట్టి వాళ్ళు పెద్ద నాయకుల్లాగా, ఐఏఎస్ ఆఫీసర్లాగా, పెద్ద పెద్ద పారిశ్రామికంగా ఎదిగారన్నది నిరుదాంశము. అయితే ఇప్పుడు అటువంటి కళలు మన ప్రాంతం అనేక విషయాల్లో, జిల్లాలో ముందంజలో ఉంది, ప్రత్యేకతను చాటుకుంది. అలాగే మన స్థానికంగా ఉన్న అభినయ కూచిపూడి నాట్య కళామండలి యొక్క అధినేత రూపాదేవి గారు ఇప్పటికే చాలా నాట్యంలో మన పిల్లలందరూ, మన స్కూల్లో ఉన్న పిల్లలందరికీ నాట్యాన్ని, కళల్ని బోధిస్తూ మనకంటూ జంగాడానికి ఒక గుర్తింపును తీసుకొచ్చారు. ఆవిడ కూడా రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు పొందారు. అయితే గతంలో కూడా అనేక రికార్డులు, ఇండియన్ బుక్ రికార్డ్స్ ఇక్కడే సాధించి దాన్ని అచీవ్మెంట్ అయ్యి మన విద్యార్థులకి, మన ఊరికి పేరు ప్రఖ్యాతులు తెప్పించారు. అలాగే రేపు అనగా గురువారం నాడు స్థానిక చంద్ర కళ్యాణ మండపంలో సుమారుగా 10 గంటలు కంటిన్యూగా డాన్స్ చేస్తూ, సాయిబాబా భక్తి గీతాలకి డాన్స్ చేస్తూ 10 గంటల పాటు నృత్య రూపకాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక వరల్డ్ రికార్డు కాబోతుంది. అటువంటి వరల్డ్ రికార్డుని సాధించడానికి రేపు ఏర్పాట్లు జరుగుతున్నాయి స్థానిక చంద్ర కళ్యాణ మండపంలో. అటువంటి కార్యక్రమాన్ని వీక్షించడానికి మనం ప్రతి ఒక్కరూ వస్తే కనీసం మీరు 2 గంటలు అయినా 1 గంట పాటు అక్కడ చూసి ఈ జంగాడు యొక్క ప్రతిష్టని కళారంగంగా ఆమె తీసుకొస్తున్న కృషికి మనం ఆశీర్వాదంగానూ, అటువంటి వేదికను చూడడానికి మీరందరూ కళాకారులు, అలాగే సాయిబాబా భక్తులు, హిందువులు, ఇతర మతస్థులు కూడా ఈ అచీవ్మెంట్ ఇది కళగా భావించండి. ఆ యొక్క కార్యక్రమానికి రావాలని నేను కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా సహకరిస్తున్నాను. ఎందుకంటే మనిషి అనే వారికి అన్ని రంగాల్లోనూ కూడా నైపుణ్యత ఉంచడానికి, ముఖ్యంగా విద్యార్థులు 190 మార్కులు వచ్చినంత మాత్రం ఆ విద్యార్థి పూర్తిగా ఎదుగుతాడు, మానసికంగా ఎదుగుతాడంటే అదైతే తప్పు. మన విద్యార్థి మార్కులు ఎన్నైనా కన్నా మిగతా విషయాలు ఎలా ఉన్నాడు, ఎదుటివాళ్ళ పట్ల ఎలా ఉన్నాడు, ఏదైనా పోటీతత్వాన్ని ఎదుర్కొనేటప్పుడు మానసికంగా ఎలా ఉన్నాడంటే, డెఫినెట్గా కళల్లోనూ, ఆటల్లోనూ, ఇతర అంశాల్లో కూడా అతను పార్టిసిపేట్ చేసే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించినాడు, అతను మానసికంగా ఎదుగుతాడు అని ఎన్నో ఉదాహరణలు మనం ఇప్పటికే మానసిక నిపుణులు చెబుతున్నారు. సో దయచేసి మీ పిల్లలను కూడా ఈ నృత్యము కానీ, ఆటల్లో కానీ, డ్రాయింగ్, వ్యక్తిత్వం ఇలాంటి పోటీల్లో కూడా డెఫినెట్గా మీరు ప్రోత్సహించండి. ఇంటి దగ్గర ఈ రోజుల్లో రోటరీ క్లబ్ పెట్టినా, ఇతర క్లబ్బులు పెట్టినా పోటీకి చాలా తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. అది కూడా కొన్ని స్కూళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. కేవలం చదువు చదువు అని ఆ పిల్లల మీద రుద్దకుండా అన్ని రంగాల్లో 170 మార్కులు వచ్చిన ఈ రంగాల్లో కూడా వాడికి ప్రవేశం ఉన్నప్పుడు రేపొద్దున జీవితంలో ఎదుర్కొనే సవాళ్ళని, పోటీలని కూడా ఎదుర్కొనే మానసిక స్థైర్యం ఇప్పటి నుంచే డెవలప్ అవుతుందని నేను నమ్మాను. మా లాంటి ఫ్రెండ్స్ చాలామంది అటువంటి అన్నింటిలో ప్రవేశం. ఈరోజు మీ ముందు ఇంత పెద్ద నెట్వర్క్ పెట్టి, ఇంత పెద్ద వ్యాపారం చేస్తూ ఈ టీవీల ముందు కానీ సభల్లోనూ అనేక మంది స్పీచ్లు ఇవ్వగలుగుతున్నంటే, అప్పట్లో ఉన్న అన్ని రంగాల్లో ప్రవేశం ఉండబట్టే మాకు ఇలా వచ్చిందని దానికి ఉదాహరణ ఎన్నో ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని ఇటువంటి కార్యక్రమాలు చూడడానికి పార్టిసిపేట్ చేయకపోయినా రేపు జరగబోయే కార్యక్రమాన్ని తీసుకురండి. మీరందరూ కూడా తల్లిదండ్రులను పాల్గొని ఆనందాన్ని ఈ మహాద్య ఉద్యమం ఒక కార్యక్రమానికి మీరు కూడా సాక్షులుగా నిలవమని నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు అమెరికాకు చెందిన ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ ఫలితాలలో తమ ప్రతిభను కనపరిచారు. టెక్నిటీ గై మరియు హోమో ఇన్ స్పేస్ షో ప్రాజెక్టులకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ డి శ్రీనివాస్ తెలిపారు. గత 3 సంవత్సరాలుగా పాఠశాల విద్యార్థులు నాసాకు ఎంపిక అవడం ఎంతో
ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఈ పాఠశాలకు చెందిన ఎం భావనాశ్రీ, కె సింధుశ్రీ, వి రెన్విజ, జి సృజన మహిత, కె మన్విత, ఎండి నర్గీస్, సిహెచ్ హన్సిక, కె యశ్వతాశ్రీ, ఎం దుర్గా పవన్, ఏ జస్వంత్, ఏ పవన్ కుమార్, పి కళ్యాణ్ కుమార్, పి చంద్రగుప్త, పి చందు గుప్త, ఎస్ శ్యామ్ సుందర్, పి తేజ ప్రాజెక్టు తయారీలో భాగస్వాములైనట్లు తెలిపారు. త్వరలో అమెరికా సెయింట్ లూయిస్ మిస్సూరిలో జరిగే ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్కు హాజరు కావడానికి విద్యార్థులకు అనుమతి లభించినట్లు తెలియజేశారు. విద్యార్థులను డీన్ ఎండి అలీ, ఏఓకే శ్రీనివాసరావు, నాసా ఇన్ఛార్జి ఎం రమేష్ బాబు తదితరులు అభినందించారు. ఆశా వర్కర్స్కు 6,000 రూపాయల వేతనం చెల్లించాలి అనంటూ జంగారెడ్డిగూడెంలో ఆశా వర్కర్స్ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం జంగారెడ్డిగూడెం మండల పరిధిలోని లక్కవరం పిహెచ్సి సెంటర్ నందు, తాడువై పిహెచ్సి సెంటర్ నందు ఆశా వర్కర్స్ ఆధ్వర్యంలో పిహెచ్సి మెడికల్ క్యాంప్ ఆఫీసర్కు వింతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ అధ్యక్షురాలు షేక్ సుభాషిణి మాట్లాడుతూ, రాష్ట్రంలో 40,000 మంది ఆశా వర్కర్స్ గత 12 సంవత్సరాలుగా మాతా శిశు సంరక్షణ కోసం ఎనలేని సేవలు చేస్తున్నారని, వారికి కనీస వేతనం 6,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనాలు లేకపోవడం, పనిభారం అధికం కావడంతో ఆశా వర్కర్స్ తీవ్రమైన ఆర్థిక మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, పారితోషికాలు చెల్లించినటువంటి పనులను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఆశా వర్కర్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 16-17 తేదీల్లో ఆశా వర్కర్స్ సమస్యలపై జిల్లా కలెక్టరేట్ వద్ద 48 గంటల పాటు ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి, జ్యోతి, మల్లిక, నాగమణి, భారతీకుమారి, నాగమణి, సత్యవతి, సుభాని, రాధ, సుజాత, లక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని త్రివేణి కాలేజీ వెనక వైపు నుండి అసోరాపేట రోడ్డుకు వెళ్లే రోడ్డుపై ఉన్న తూర పగిలిపోవడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డు దాటే క్రమంలో ఏర్పాటు చేసిన తూరకు భారీ గొయ్య పడడంతో అటు ప్రయాణించేవారు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి సమయాల్లో ఈ గొయ్య కనపడక వాహన చోదకులు ఆ గొయ్యి మీదుగా ప్రయాణించి ప్రమాదానికి గురవుతున్నారు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే కొత్త తూర్ను ఏర్పాటు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. పాఠశాల అవసరాలను గుర్తించి దాతలను ప్రేరేపించి బడి రుణం తీర్చుకునే పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కేఎల్ఎన్ ధనకుమార్ పిలుపునిచ్చారు. పొట్లగట్లగూడెం ప్రాథమిక పాఠశాలకు రోటరీ టీచర్ చైర్మన్ పివి నాగమౌళి పాఠశాల అవసరాలకు 5,000 రూపాయల విరాళాన్ని హెడ్ మాస్టర్ యువి నరసింహరాజుకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుడు నరసింహరాజు అధ్యక్షత వహించారు. ప్రస్తుత రోటరీ క్లబ్ అధ్యక్షుడు చల్లారి మాణిక్యాలరావు, కార్యదర్శి జవ్వాజీ ఉమా వెంకటేష్, ఉపాధ్యాయులు పెంటపాటి నీరజకుమారి, నిమ్మన పద్మావతి, రైల్వే ఉద్యోగి బాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం రవీంద్రభారతి పాఠశాల విద్యార్థుల కిడ్స్ కాన్వకేషన్ చందన కళ్యాణ మండపంలో కన్నులు మిరుబిట్లు గొలిపే కాంతుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎండిఓ శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రిన్సిపాల్ జి ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ ప్రాముఖ్యతను, ప్రీ ప్రైమరీ విద్యార్థులకు రవీంద్రభారతి అందించే సహపాఠ్య కార్యక్రమాలను వివరించారు. అనంతరం శ్రీదేవి, పరిమళ సురేష్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆంగ్ల బోధన ప్రీ ప్రైమరీ నుండి ఎంతో అవసరమని, చిన్నప్పటి నుండే పిల్లలు దేశ భవిష్యత్తును మార్చే ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, డీన్ శ్రీనివాసరావు, జోనల్ డీన్ మేడం కిరణమయ్యి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక విద్య అభివృద్ధి చెందడం అంటే సమకాలీన అవసరాలకు తగ్గట్టుగా బోధనాభ్యాసన ప్రక్రియలు కూడా అభివృద్ధి చెందాలని, డిజిటల్ క్లాస్ రూముల ఏర్పాటు కూడా అత్యంత అవసరమని ఎస్ఎస్ఏ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ బ్రహ్మానందరెడ్డి అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు డిజిటల్ క్లాస్ రూమ్ నిమిత్తం ఎన్ఆర్ఐ బొల్లిన ప్రవీణ్ కుమార్ మరియు జాన్సన్ 505 పౌండ్లు బ్రిటన్ కరెన్సీ విరాళంగా అందించారు. ఇది మన కరెన్సీ రూపంలో 45,000 రూపాయలుగా ఉంటుందని తెలిపారు. దీనిలో 25,000 రూపాయలు ఎస్ఎస్ఏకు డిజిటల్ క్లాస్ నిమిత్తం ప్రాజెక్ట్ ఆఫీసర్ బ్రహ్మానందరెడ్డికి ఏలూరులోని ఆయన కార్యాలయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యువి నరసింహరాజు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను పిఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి బి రాముడు, గర్ల్స్ కాంప్లెక్స్ సెక్రటరీ మహమ్మద్ అలీషా, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తున్నవండి సిటీ న్యూస్. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంబైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ. ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. సెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చెందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం వైద్య రంగంలో నూతన అధ్యాయం. మొట్టమొదటిసారిగా సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభించడమైనది. పేద ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం, తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఆరోగ్య రక్ష కార్డులు, జర్నలిస్ట్ హెల్త్ కార్డ్ మరియు అన్ని రకాల కార్డులు కలిగిన వారికి ఉచితంగా ఆపరేషన్లు మరియు 24 గంటలు వైద్య సేవలు అందించబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్ లెస్ వైద్య సదుపాయం కలదు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ నందు ఉచితంగా అందించే మల్టీ స్పెషాలిటీ సేవలు, ఆర్థోపెడిక్స్, ఎముకలకు సంబంధించిన ఆపరేషన్లు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అన్ని రకాల జనరల్ సర్జరీలు, గైనకాలజీ, స్త్రీలకు సంబంధించిన ఆపరేషన్లు, యూరాలజీ, కిడ్నీలో, బ్లాడర్ లో రాళ్లు, ప్రోస్ట్రేట్ ఆపరేషన్లు, ఈఎన్టీ, చెవి ముక్కు గొంతు ఆపరేషన్లు, పీడియాట్రిక్స్, చిన్నపిల్లల వైద్య విభాగం. ఈహెచ్ఎస్ ద్వారా మోకాళ్ల మార్పిడి మరియు తుంటి మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. సంప్రదించండి సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ హాస్పిటల్, సిఎస్ఐ చర్చ్ ప్రక్కన, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 0821-22-5522. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం శివారు రామయ్యపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. వాసవి క్లబ్ దత్తత తీసుకున్న ఈ పాఠశాలకు మన జంగారెడ్డిగూడెం వారధి 10,000 రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ను ఈ సందర్భంగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కేఎల్ఎన్ ధనకుమార్, పట్టణ రోటరీ అధ్యక్షులు చల్లరి మాణిక్యాలరావు, వాసవి క్లబ్ అధ్యక్షులు జవాజ్ ఉమా వెంకటేష్, వనితా క్లబ్ అధ్యక్షులు నూలు జ్యోతి, ప్రధానోపాధ్యాయుడు బి ఆసిబాబు, ఉపాధ్యాయుని తిరుపతమ్మ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని మాల మహానాడు ఆఫీస్ నందు మాల మహానాడు, బీఎస్పీ, గిరిజన సంఘాల నాయకులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, భారతదేశ జనాభాలో దాదాపు 50 కోట్లకు పైబడి దళితులు, గిరిజనులు ఉన్నారని, వారిని చిన్నచూపు చూసే విధంగా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సడలింపు పరచడం రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లవుతుందని అన్నారు. దేశంలోని దళిత గిరిజన సంఘాలు రాజకీయ పార్టీగా ఏర్పడి రాజ్యాంగ శక్తులను మట్టి కరిపించే విధంగా దళిత గిరిజన ఫ్రంట్గా దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ అవతరించబోతోందని అన్నారు. పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు, మేధావులు, కవులు, పండితులు, పామరులు, విద్యార్థులు జాతిని జాగృతపరిచే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బుక్యా రాంబాబు, తెల్లన రాజకుమారి రెడ్డి, సముద్రాల సుందరం, బీఎస్పీ నాయకులు సర్యం వెంకటేశ్వరరావు లాజరస్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు విధానానికి నిరసనగా బుధవారం చింతలపూడిలో ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో పట్టణ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద సభను నిర్వహించారు. రాష్ట్ర దళిత సంఘాల నాయకులు మొండెం సంతోష్ కుమార్ తదితరులు సభను ఉద్దేశించి మాట్లాడారు. ఆర్టికల్ 15, ఆర్టికల్ 17 అని చెప్పి రెండు ఆర్టికల్ రూపొందించారు. మానవులందరూ సమానమైన ఆర్టికల్ 14 తీసుకొచ్చారు. మరి ప్రాథమిక నా 14 ప్రకారం మనుషులందరూ సమానం అని చెప్పినా మరి 15 కూడా ప్రాథమిక ఓకే. ఆ 15 ప్రకారం మరి అంటనాంతరం నిర్మూలన అని ఎందుకు వచ్చిందండి? ఈ దేశ కుల వ్యవస్థలో అంటనానిగా దూరపడి నా జనాన్ని మరి అంటనానితనంగా చూడకూడదని చెప్పి మరి ఆ రోజు మరి రాజ్యాంగం రాయబడితే మరి నా ముందు చెప్పిన అందరూ కూడా 1955 ఒకటి, 1976 ఒకటి, 1989 ఒకటి, రీసెంట్గా 2050 అన్నీ కూడా చట్టం చేయడం జరిగింది. మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించి
ఈ దేశంలో సమసమాజ నిర్మాణం జరగాలంటే మనకేం కావాలన్నారండి? అధికారం కావాలన్నారు. జంగారెడ్డిగూడెం అప్లాండ్ ఏరియాలో గల బడ్సన్ ప్లాజం స్కూల్ నందు విద్యాభిమానులు అచ్చరి ఉండే రీతిలో రోబోటిక్స్ వర్క్షాప్ను ఈ నెల 2వ తేదీ 3వ తేదీల్లో నిర్వహించారు. ఈ వర్క్షాప్ ఆంధ్ర మరియు తెలంగాణ మాస్టర్ ఫ్రాంచైజీ గ్లైడ్ ఆఫ్ రోబోటిక్స్ వారిచే బడ్సన్ ప్లాజంస్ హై స్కూల్లో నిర్వహించారు. విద్యార్థులకు ఈ ప్రోగ్రాం ద్వారా రాబోయే రోజుల్లో విజ్ఞాన మరియు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడం కోసం మొదటి రోజు బేసిక్ ఎలక్ట్రానిక్స్పై అవగాహన, రెండవ రోజు మెకానిక్స్ను నేర్పించడం జరిగింది. బేసిక్ ఎలక్ట్రానిక్స్లో విద్యార్థులు కరెంట్, వోల్టేజీ, రెసిస్టెన్స్, బేసిక్ సర్క్యూట్స్, స్విచ్ కంట్రోల్స్ మరియు ఎల్ఈడీల గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా మెకానిక్స్లో కదిలే రోబోలను తయారు చేయడం నేర్చుకుని వాటితో ఫుట్బాల్ వంటి ఆటలను ఆడించారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థ మొత్తం సాంకేతికంగా మరింత ఉన్నత స్థాయికి చేరి రోబోటిక్స్ తదితర సైంటిఫిక్ కోర్సులు చేసిన వారు మాత్రమే ఉన్నత స్థానం చేరుకునే అవకాశం ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకునే అప్లాండ్ ఏరియాలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ సాంకేతిక విద్యను రెగ్యులర్ అకాడమిక్లో భాగంగా ప్రవేశపెట్టిన ఏకైక విద్యా సంస్థ బడ్సన్ బ్లాజమ్స్ అని ప్రిన్సిపాల్ పివి వరలక్ష్మి ఈ సందర్భంగా తెలిపారు. రానున్న రోజుల్లో దీనికి అనుగుణంగా నిర్వహించే సమ్మర్ రోబోటిక్ క్యాంపులో రోబోటిక్స్ విద్యను అప్లాండ్ ఏరియాలోని ప్రతి విద్యార్థి అందిపుచ్చుకునే విధంగా, ఉన్నతంగా రాణించగలిగే విధంగా నిర్వహిస్తామన్నారు. భవిష్యత్తులో వారి దిశానిర్దేశ మార్గాలను తెలుసుకునేలా దోహదపడటానికి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా తమ పాఠశాలలో రెగ్యులర్ రోబోటిక్స్ క్లాసులు జరుగుతున్నాయని, వాటి ద్వారా విద్యార్థులు అనేక భౌతిక శాస్త్ర విషయాలను తెలుసుకుంటున్నారని, దీనివలన విద్యార్థుల్లో చదువుపై మరింత శ్రద్ధ పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్ర మరియు తెలంగాణ మాస్టర్ ఫ్రాంచైజీ డైరెక్టర్ ఎన్ సురేష్ మాట్లాడుతూ, విద్యార్థులకు రోబోటిక్స్ యొక్క ఆవశ్యకతను, దాని తయారీ, పనిచేయు విధానం మరియు మెకానిజం వలన విద్యార్థుల్లో కలిగే ఆసక్తి, సృజనాత్మకతలను వివరించారు. ఈ కార్యక్రమంలో రోబోలు ప్రస్తుత కాలంలో ఏ రంగాల్లో విధులు నిర్వహిస్తున్నాయో సవివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పి సీతారామరాజు, అకాడమిక్ డైరెక్టర్ పి మహేష్ వర్మ, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
బడ్స్ అండ్ బ్లాసమ్స్ హై స్కూల్లో 2 రోజుల రోబోటిక్స్ వర్క్షాప్ నిర్వహించాము. గిల్డ్ ఆఫ్ రోబోటిక్స్ గుంటూరు నుంచి వచ్చి మేము ఇక్కడ 2 రోజులు వర్క్షాప్ నిర్వహించాము. ఈ వర్క్షాప్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో పాటు బయట స్కూల్స్ నుంచి కూడా అనేక విద్యార్థులు వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఈ వర్క్షాప్ వల్ల పిల్లలకి కలిగే ఉపయోగాలు ఏంటి అంటే, ఇప్పుడు రానున్న తర్వాత రోబోటిక్స్ వైపు నడుస్తుంది కాబట్టి రోబోటిక్స్ యొక్క బేసిక్స్ ఏవైతే ఉంటాయో వారికి ఈ వర్క్షాప్లో వివరించడం జరిగింది. ఈ 2 రోజుల వర్క్షాప్లో సెషన్ 1 అంతా కూడా బేసిక్ ఎలక్ట్రానిక్స్ చెప్పడం జరిగింది. ఈ రోబోటిక్స్ ఫౌండేషన్స్కి ఏవైతే కావాలో ఆ యొక్క ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ చెప్పడం జరిగింది. 2వ సెషన్లో వచ్చేసి మెకానికల్ థింగ్స్ని చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ వర్క్షాప్ చివరికి వచ్చేసరికి ఒక బోట్ని, ఒక మూవింగ్ రోవర్ని తయారు చేసి, ఇదిగోండి ఇలాంటి రోవర్ని తయారు చేసి వాళ్ళకు వాళ్ళు నడిపించడం జరిగింది. అండ్ రోబో ఫుట్బాల్ కూడా ఆడారు. రోబో ఇటువంటి బోట్స్ ఒక్కొక్క టీం వారు కూడా ఒక టీం వర్క్తో చేసి ఈ టీమ్స్ అంతా కూడా కలిపి రోబో ఫుట్బాల్ ఆడారు, ఆడడం జరిగింది. వాళ్ళు ఈ పిల్లలు కూడా ఎంతో చక్కగా ఎంజాయ్ చేయడం జరిగింది. తర్వాత బడ్స్ అండ్ బ్లాసమ్స్ హై స్కూల్ మేనేజ్మెంట్కి కూడా మా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం వల్ల పిల్లలకి అతి చిన్న వయసులోనే సాంకేతికమైనటువంటి విద్యను అందించిన వారవటంతో పాటు వారు రేపు ఇంజనీరింగ్ కానీ లేదా ఇంటర్ అయిపోయిన తర్వాత ఎటు వెళ్ళాలి అన్నది కూడా వాళ్ళు చక్కగా ఆలోచించుకోవడానికి, వాళ్ళ ఇంట్రెస్ట్లు వారికి వారు తెలుసుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మనం చూసినట్టు ఇక్కడ గిల్డ్ ఆఫ్ రోబోటిక్స్ వాళ్ళు మన స్కూల్లో మన బడ్స్ అండ్ బ్లాసమ్ స్కూల్లో ఇవాళ నిన్న ద పాస్ట్ 2 డేస్గా ఇక్కడ వర్క్షాప్ కండక్ట్ చేశారు. అండ్ ఈ వర్క్షాప్లో వీళ్ళు ఇంక్లూడ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చేతిలో చూస్తున్న రోవర్ ఇది పిల్లలు వాళ్ళకు వాళ్ళుగా అసెంబుల్ చేసి అండ్ అది ఎలా అసెంబుల్ చేయాలి, దాంట్లో ఉన్న సర్క్యూట్స్ ఏంటి అని చేసి వాళ్ళు సొంతంగా వాళ్ళ రోవర్ని క్రియేట్ చేశారు. ఇన్ ద సేమ్ వే దే హ్యావ్ కండక్టెడ్ ఒక ఫుట్బాల్ మ్యాచ్, ఒక శాంపుల్ ఫుట్బాల్ మ్యాచ్లో రోవర్స్ మధ్యలో ఫుట్బాల్ మ్యాచ్ కూడా వాళ్ళు కండక్ట్ చేశారు. అండ్ దీనివల్ల ఏంటి అంటే బుకిష్ నాలెడ్జ్, ఇదేది ఒక మాన్యువల్ చదువో ఇలా చదువో అలా చదువో వాళ్ళు అసెంబుల్ చేయలేదు. దే నో ద రూట్ ఆఫ్ దిస్, సో దీని బేస్ తెలుసు. దెన్ దాంట్లో ఇంక్లూడ్ చేసిన మెటీరియల్ కానీ దాంట్లో ఇంక్లూడ్ చేసిన సర్క్యూట్స్ ఆర్ స్విచ్చెస్, టైప్స్ ఆఫ్ స్విచ్చెస్, ఇవన్నీ వాళ్ళు తెలుసుకుని చేశారు. అండ్ రీసెంట్గా మనం ఏ సిటీకి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ హైదరాబాద్, మనం చాలా హోర్డింగ్స్లో చూస్తాం ఏంటి అంటే సో అండ్ సో హాస్పిటల్స్లో రోబోట్స్ ద్వారా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని, రోబోటిక్ ఆర్మ్స్ ద్వారా ఇలా చేస్తున్నారు. సో మెడిసిన్లో కూడా రోబోటిక్స్ అనేది ఇంక్లూడ్ అవుతుంది ఇప్పుడు. దిస్ ఈస్ అ రీసెంట్ థింగ్ ఇన్ మెడికల్ హిస్టరీ. సో మా పిల్లలు రైట్ నౌ ఇప్పుడు ఈ రోబోటిక్స్ అన్నది ప్రజెంట్ జనరేషన్కి వాంటెడ్ కాబట్టి అండ్ మేము మా పిల్లలకి ఇది ఇంక్లూడ్ చేస్తున్నాం వాళ్ళ అకాడమిక్స్లో. ఓకే, అండ్ స్కూల్ కరికులంలో కూడా వీఆర్ ఇంక్లూడింగ్ దిస్ ఫర్ ద చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ది అదర్ స్కూల్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ సౌమ్యశ్రీ. ఐఎమ్ స్టడింగ్ 9th స్టాండర్డ్ ఇన్ బడ్స్ అండ్ బ్లాసమ్ స్కూల్. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ ఎక్సైటెడ్ టు బీ ఇన్ ద రోబోటిక్ వర్క్ షాప్. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ఎవ్రీ స్టెప్. ఐ హ్యావ్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దిస్. మెయిన్లీ ఐ లెర్న్ ఎ టీమ్ వర్క్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటరాక్షన్ విత్ అదర్స్. I thought it will be benefit for me in my future, and I have learned many circuits and mechanism in this robotic workshop. It is very interesting. I thought when I saw the robo it will be very difficult to create it, but our sirs gave us guidance step by step and it was very easy for us to create it, and I am very happy to be in a robotic workshop. Thank you. Vartalu muginchamundu mukhya avasalu maraka sari. జంగారెడ్డిగూడెం ప్రాంత విద్యాభిమానులను విశేషంగా ఆకట్టుకున్న బడ్స్ అండ్ బ్లాసమ్స్లో జరిగిన రోబోటిక్స్ వర్క్షాప్. ఈ నెల 5వ తేదీ గురువారం జంగారెడ్డిగూడెం చంద్రా కళ్యాణ మండపంలో జరిగే రికార్డు స్థాయి నృత్య ప్రదర్శనకు పట్టణ ప్రముఖుల అభినందనలు. చింతలపూడి పట్టణంలో ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ జరిగిన పట్టణ బంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.